చండీ సహిత రాజ్యశ్యామల పంచాయతన యాగం హైదరాబాద్లో లో అమ్మ అనుగ్రహం పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుత బన్నతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత బహుముఖ ప్రజ్ఞాశాలి కవిరత్న ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చేతల శ్రీనివాస్ గారు ప్రస్తుత బతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ నమస్తే సార్ శ్రీనివాస్ గారు నమస్తే మై విష్ణు బాగున్నారా సార్ బాగున్నాను సార్ శ్రీనివాస్ గారు ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ద్వారా రూపొందిద్దాం అనుకుంటున్నాను తప్పకుండా ఆర్య వైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను ఇవాళ మీ ద్వారా వివరంగా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అదేవిధంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా అనుకుంటున్నాను సార్ అద్భుత విష్ణు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఆది పరాశక్తి వా అంటే వాణిగా సరస్వతి మాతగా స అంటే సర్వేశ్వరి పార్వతీమాతగా వి అంటే విష్ణుప్రియ మహాలక్ష్మిగా ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మగా ఆది పరాశక్తిగా ప్రపంచానికి అనేకానేక దివ్య సందేశాలు అందించిన అమ్మవారి జీవిత చరిత్ర గురించి మీరు అన్నట్టుగా సవివరంగా తెలుసుకుందాం అయితే వీటిని ఒక రెండు ఎపిసోడ్స్ అని మీరు అన్నారు అనుకుంటాను ఇంతకుముందు రెండు ఎపిసోడ్లు చేద్దాం ఎందుకంటే ఎస్ అమ్మవారి జీవిత చరిత్ర గురించి మాట్లాడుకోవడానికి ఐదు పది నిమిషాలు సరిపోదు సో దీని ఒక లెంతి వీడియోగా మనం చేద్దాము తప్ప సో మొదటి వీడియోని మనం పార్ట్ వన్గా రిలీజ్ చేసుకుందాం తర్వాత రెండో వీడియోని పార్ట్ టూగా రిలీజ్ చేసుకుందాం సార్ తప్పకుండా విష్ణు విష్ణు ఎప్పుడే కానీ ఏదైనా కానీ విషయం తెలుసుకుంటే దానివల్ల అర్థము ఉండాలి దాంట్లో పరమార్థము ఉండాలి భక్తి ఉండాలి మోక్షము అనేటువంటి దిశలో పయనించాలి వినేవారు కానీ చూసేవారు కానీ వీక్షకుడు అయితే విష్ణు ఒక ముఖ్య విషయము ప్రపంచానికే మొట్టమొదటిసారిగా సత్యాగ్రహము అన్న పదాన్ని నుడివిన ఆ దివ్య పదాన్ని చెప్పినటువంటి ఒక వ్యక్తి ఒక శక్తి శ్రీవాసవి మాత అయితే మీరు అడిగినట్టుగా జీవిత చరిత్ర అంటే అదొక దివ్య చరిత్ర అమ్మవారిది అయితే అమ్మవారు అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే ఒక గొప్ప అనుభూతి మనలో ఒక గొప్ప చైతన్యం ఒక భక్తిభావం మనలో ఒక అత్యధికమైనటువంటి ఒక శక్తి ఒక గంగా ప్రవాణలా ప్రవహిస్తుంది అయితే కృతయుగంలో రేణుకామాతగా త్రేతాయుగంలో సీతమ్మగా అలాగే ద్వాపర యుగంలో ద్రౌపదిగా అగ్నిపుత్రిక ద్రౌపదిగా ఈ కలియుగంలో శ్రీ వాసవి మాతగా మనకు అవతరణ చెందిందే శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి మాత విష్ణు అయితే ఏ ఒక అద్భుతమైనటువంటి అపారమైనటువంటి అతీత శక్తిగల వ్యక్తి యొక్క అవతరణ దానికి ఒక కారణం ఉంటుంది అందుకే వారు కారణ జన్ములుగా అవతరిస్తారు శ్రీ వాసవి మాత కూడా కారణ కారణజన్మురాలే అయితే అమ్మవారు అమ్మవారి జననానికి ముందు ఏమిటి అనేటువంటి ఒక విషయానికి వస్తే ఎనభై రెండు గ్రంథాలు నేను చదివాను ఎనభై రెండు గ్రంథాలు సమూలంగా అలాగే అనేక పరిశోధన వివరాలు కూడా తెలుసుకున్నాను అలాగే అమ్మవారి యొక్క జననం గురించి సత్యమైన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నవారిలో నేను కూడా ఒకరిని నన్ను చెప్పుకోవడానికి నేను సంతోషిస్తున్నాను విష్ణు పూర్వం కైనాస పర్వతాన సిద్ధ వైశ్యులు ఉండేవారు పరమశివుడే వైశ్యులకు సిద్ధ వైశ్యులుగా వారికి నామకరణం చేసి వారు సకల సంపదలతో గుణగణాలతో ధర్మపథంలో భక్తి మార్గంలో నడిచేటట్టుగా వారికి అనుగ్రహించారు అయితే వారికి అతి ముఖ్యం ఏంటంటే కైలాస లోకంలో మహాగిరి ప్రాంతాన్ని పరమశివుడే మన సిద్ధ సిద్ధవైశ్యులకు కీలక సందర్భంలో వారిలో ప్రముఖుడు సోమదత్తుడు వారికి కూతురు శివ సంభూతున్నటువంటి ఒక వ్యక్తి అలాగే అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి ఒక మహాశక్తి కీర్తి కన్యక కీర్తి కన్యక అఖండ శివభక్తురాలు అయితే తాను ఉద్యానవనంలో సాయం సమయంలో ప్రదోష సమయంలో శివుడికి అర్చన చేసేటువంటి ఒక సందర్భంలో మణికంఠుడు అనే గంధర్వరాజు అక్కడ మణిపురం అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఏడుతున్న ఒక గంధర్వుడు అశ్వారూహుడై వేటకు వచ్చి అలసట పొంది విశ్రమించేటువంటి స్థితిలో వచ్చేటువంటి దశలో కీర్తి కన్యకను చూస్తాడు జగన్మోహనంగా అత్యంత రూప లావణ్యాలతో విరాల్చేటువంటి ఒక కీర్తి కన్యకను సమీపించి సమ్మోహనం చెంది తనను వివాహమాడమని చెప్తాడు నేను నన్ను స్వీకరిస్తే నేను ఒక మణిపురానికి పట్టాభిషికాలని చేస్తాను తర్వాత నీవు తప్పనిసరిగా నాతో ఉంటే నీవెంతో సుఖపడతామనే ఒక ఉద్దేశంతో చెప్పినప్పుడు కీర్తి కన్యక దానికి ఎంతో ఆగ్రహాన్ని పొంది నేను అఖండ శివభక్తురాన్ని నేను ఒక మానవ మాతృలతో నీలాంటి గంధర్వులతో నేను నా జీవితాన్ని పంచుకోలేనటువంటి ఉద్దేశంతో కోపోద్రిక్త చెంది శపిస్తుంది నీవు కూడా మానవుడు వై పుట్టుగాక అలాగే ఒక చే భంగపడి నీవు నీ మరణాన్ని పొందువుగాక అనేటువంటి శాపం పెడుతుంది మణికంఠుడు కూడా కీర్తికన్యకు శాపం పెడతాడు నీవు ఒక భూలోకంలో జన్మను పొంది అలాగే నీవు కూడా అనేక కష్టాలను పొందువుగాక అనేటువంటి ఒక ఉద్దేశంతో శపిస్తాడు ఇలా శాపము ప్రతిశాపాలతో పూర్వజన్మలో శ్రీవాసవి కన్యాక పరమేశ్వరికి ఉందని మనకు అనేకానేక గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది విషయం సరే అమ్మవారు పూర్వజన్మలో కీర్తి కనకాల సందర్భంలో క్రీ క్రీస్తుకు పూర్వము రెండు వేల ఆరు వందల పదిహేడవ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ పట్టణంలో వైశాఖ శుద్ధ దశమి రోజున శుక్రవారము నాడు పునర్వసు నక్షత్రాన పూల వర్షాలు కురిచేటువంటి వేళ సకల దేవతలు ఒక గొప్ప సంభ్రమ ఆశ్చర్యాలతో వారు ఎంతో ఆనందపడి ఆశీర్వదిస్తున్నటువంటి వేళ అమ్మవారి జననం జరిగింది పెనుగొండ పట్టణంలో అమ్మవారి జనని జనకులు ఆర్య వైశ్యులు వారెవరో కాదు కుసుమగుప్తుడు శ్రేష్ఠి కుసుమగుప్తుడు అంటాము శ్రేష్ఠి అలాగే కుసుమ అమ్మ వీరిరువురికి శ్రేష్ఠి నాడు పద్దెనిమిది పట్టణాలకు మహారాజు అతనికి కుబేరుడితో సమానము అనేటువంటి పేరుంది అనేకానేక సుఖ సంతోషాలు అలాగే ధనరాశులు ఐశ్వర్యము తులుతున్నప్పటికీ కూడా వారికి ఒకటే ఒక కొరత సంతాన లేమి అయితే వారి కుల గురువు రాజగురువు బ్రహ్మదేవుడి అంశతో పుట్టినటువంటి ఒక భాస్కరాచార్యుల వారు వారికి పుత్రకామ్య యజ్ఞము చేయమని తప్పకుండా వారి యొక్క కోరిక ఫలిస్తుందని సంతాన ప్రాప్తి కలుగుతుందనేటువంటి ఒక సలహా చెప్పిన నేపథ్యంలో పుత్ర కామ్యూనిస్టు యజ్ఞాన్ని కుసుమ సృష్టి కుసుమాంబలు ఎంతో భక్తినిష్టతో చేసినటువంటి పక్షంలో యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై ఒక కలశాన్ని అమృత కలశాన్ని వారికి ప్రసాదిస్తారు ఆ కలశంలోనేటువంటి ఒక పాయసము అంటే అమృతం లాంటి పాయసము దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో శివపార్వతాలను పూజించి కుసుమాంబ కుసుమ సృష్టి ఇద్దరు సేవించినటువంటి పక్షంలో సరిగ్గా తొమ్మిది మాసాలకు శ్రీ వాసవి మాత జననం నేటి పెనుగొండ పట్టణంలో అప్పటి అద్భుత సమయంలో అమ్మవారు దివ్య జననం చెందుతుంది విష్ణు ఒక మాట ఇక్కడ ఏమిటంటే మనం చేసినట్టుగా అనేక పరిశోధనల్లో వాటిక ఫలితం ఏమిటంటే అనేక తాళపత్ర గ్రంథాల్లో నడివినట్టుగా అమ్మవారు ఒక్కరే జన్మించలేదు అమ్మవారితో పాటుగా విరూపాక్షుడు జన్మించాడు అయితే వాసవి మాత అక్కయ్య తమ్ముడు అంటే సోదరి తమ్ముడు ఎవరు సోదరుడు విరూపాక్షుడు విరుపక్షుడు అయితే ఇలా అద్భుతమైన సమయంలో జ్యోతిష్కులందరిని పిలిపించి వారి యొక్క జాతకాలను పరిష్మించే సందర్భంలో అమ్మవారు ప్రపంచ ప్రఖ్యాతి విశ్వఖ్యాతి పొందుతుందని అమ్మవారు దివ్య గుణాలను కలిగి ఉంటుందని అమ్మవారికి భక్తిభావము ఎక్కువని దాన ధర్మ తనకెంతో ఉంటుందని అనేక మహిమల్ని లీలని చూపిస్తుందని ఒక పరి పరిస్థితిలో జ్యోతిషి చెప్పేటప్పుడు కుసుమాంబ కుసుమష్ఠి ఎంతో సంతోషిస్తారు విరూపాక్షుడు కూడా అరివీర భయంకరుడిగా అపార పరాక్రమవంతుడిగా జగజ్జమైనటువంటి ఒక ఖ్యాతి పొందుతాడు ఒక ఉద్దేశాన్ని విరూపాక్షునికి జ్యోతిష్యుడు చెప్పినప్పుడు వారికి స్వర్ణ రత్న హారాన్ని జ్యోతిష్ సంతోషంగా వాళ్ళు ప్రసాదించినటువంటి ఒక మహుకరిస్తారు అలాంటి సందర్భం వాళ్ళు ఎంతో దాన్ని ప్రసరిస్తారు ఇలా జరిగిన తర్వాత ఆరో ఆరో మాసం ఇద్దరికి వస్తుంది శ్రీవాసవి మాతకి విరుపక్షుడికి వారికి అన్నప్రసం చేయిస్తారు అమ్మవారికి ఇలా కాలక్రమేణా ఆరు సంవత్సరాల ప్రాయం వస్తుంది అయితే అప్పుడు విష్ణు మీకు తెలిసినట్టుగా ఇక్కడ కుసుమాంబా సృష్టి రాజదంపతులు వీరికి ఎలవేల్పు నగరేశ్వరుడు ఇప్పటికీ కూడా ఆనాటి శ్రీ వాసవి పురాణంలో అలాగే మనకి బ్రహ్మాండ పురాణంలో కూడా నేటి నగరేశ్వరుడు యొక్క ప్రస్తావన ఉంది విష్ణు బ్రహ్మాండ పురాణంలో నగరేశ్వరుడు నగరేశ్వరి అంటే వింజ్యవాసిని కోమల అలాగే కోన కమల జనార్దనమూర్తి అంటే లక్ష్మీ నారాయణులు వారి మందిరము ఉంది తర్వాత మహిషాసున మర్దిని మందిరము నాటి మందిరము ఇప్పటికీ ఉంది అక్కడ అయితే వారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నవ దేవి నవరాత్రులు చేస్తుంటారు దేవి నవరాత్రులు దేవి నవరాత్రులకై ఒక స్వర్ణ పీఠాన్ని ఏర్పాటు చేసి పసుపు కుంకుమలు గంధం అక్షతులతో దాన్ని అలంకరించి పూజించి అమ్మవారి యొక్క స్వర్ణ ప్రతి మనం పెట్టాలనే ఉద్దేశంతో రాజదంపతులు చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఆరు మాసాల ఆరు మాసాల శ్రీ వాసవి మాత అంటే వాసవి బాల వాసవి పీఠంపై కూర్చుంటుంది అది ఎంతో దానికి పరితాపం చెంది రాజదంపతులు ఆ అమ్మను అంటే బాలవాసిని కిందికి దింపబడినటువంటి పక్షంలో భాస్కరాచార్యుల వారు రాజగురు వచ్చి వారించి అలా వద్దని చెప్తారు అయితే ఆ అమ్మను దించం దిగుమని అడిగినప్పుడు ఆ అమ్మ నోరు తెలుస్తుంది విష్ణు ఎప్పుడైతే ఎక్కడైతే యశోదా మాత బాలకృష్ణుడు మన్ను తిన్నావా అని చెప్పి అడిగినప్పుడు నోరు తెరమని చెప్పినప్పుడు నోరు తెరిస్తే మొత్తం విశ్వమంతా భూ నభూల అలాగే అన్ని సప్త సముద్రాలు నక్షత్రాలు విశ్వరూప ప్రదర్శన చేసినట్టుగానే అమ్మ కూడా విశ్వరూప ప్రదర్శన చేస్తుంది శ్రీవాతవి మాత దానికి వాళ్ళు ఎంతో ఆశ్చర్య పొందినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని భాస్కర్చు చెప్పిన సందర్భంలో తాను కారణ జన్మరాలు మహిమాన్వితురాలు పరాశక్తి అంశ సంభూతురాలు ఆమె రూపమే అనేటువంటి చెప్పినటువంటి సందర్భం వాళ్ళు ఎంతో సంతోషిస్తారు విష్ణు మరొక మారు తను ఆ శ్రీ వాసవి లీలల్లో తల్లి అంటే ఎవరు కుసుమంబ తన కూతురికి బాలవాసవికి అన్నం తినిపిస్తుంటుంది మారం చేస్తుంది నో నో నీవు నీ నువ్వు తప్పకుండా నోరు తెరవమ్మా తినమ్మా అని అన్నప్పుడు మరొకసారి కూడా అనేకానేక సకల చరాచల జీవ సృష్టిని తన నోట్లో చూపిస్తుంది అలాగే సృష్టి స్థితి లయల అంతర్యాన్ని కూడా వివరించే విధంగా మహా అద్భుత దివ్య దృశ్యాన్ని తన నోటిలో అమ్మవారు చూపిస్తారు ఇలా అనేక లీలలు అమ్మ మాన్యం నుండే తను వికలాంగులను తన హస్తస్పర్శతో వారికి పూర్తి అవయవాలు సరిగా వచ్చేట్టుగా చేస్తుంది అలాగే అంధులకు వారికి దృష్టి వచ్చేలా చేస్తుంది బీద వారికి అద్భుతమైన ఐశ్వర్యం కలిగేట్టుగా వారికి ఆశీర్వదిస్తుంది అనేక లీలలతో అమ్మ దినదిన అవుతుంది అమ్మను విలుపాక్షుణ్ణి వారు వారి యొక్క గురువు రాజగురువు దగ్గరికి విలు విద్య సకల శాస్త్రాలు నేర్పించడానికి పంపించడానికి సందర్భంలో ఆశ్రమానికి పంపుతారు శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆది పరాశక్తి అంశ కాదు ఆ రూపమే భూలోకానికి వచ్చినటువంటి సత్యం పరమ సత్యం అమ్మ సంగీతంలో నృత్యంలో గానంలో అలాగే సకల శాస్త్రాల్లో అపౌర్ణిక భక్తి భావనలో తను ముందంజ వేస్తే విరూపాక్షుడు ఎవరు కాబోయే యువరాజు మహారాజు కూడా మన చరిత్రని చెబుతుంది తను గుర్రపు స్వారి గదా విద్య ఖడ్గ విద్య అలాగే రాజనీతి సకల వేదాలు అన్నిటిని కూడా అభ్యసించి సకల వేద శాస్త్ర పారంగతడుతాడు విరూపాక్షుడు ఇలా విద్యాభ్యాసము చేసుకున్న సందర్భంలో వారు దినదిన ప్రవర్ధమానమవుతూ సకల విద్యను నేర్చుకొని తిరిగి వారు అంతఃపురానికి అంటే తన తమ రాజ్యానికి వచ్చిన సందర్భంలో పురజనులందరూ కూడా గొప్ప పండుగ మహా పండుగను వాళ్ళు చే చేసుకున్నటువంటి సందర్భంలో రాజదంపతులు బీదవారిని పురోహితులకు తత రాజ పరిచాకులకు పరిచారకులు వాళ్ళందరికీ కూడా అనేక కానుకలు బహుమానాలు ఇచ్చి ఎంతో సంతోషిస్తారు విష్ణు ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకరోజు విష్ణువర్ధన మహారాజు ఎవరతను నాటి వేంగి సామ్రాజ్య చక్రవర్తి వి మన శ్రేష్ఠి పద్దెనిమిది పట్టణాలకి తను ఒక రాజైతే నాడు పాండవ వంశజుడు విష్ణువర్ధనుడు అతను వేంగి సామ్రాజ్యాధిపతి అయిన సందర్భంలో అనేక అనేక రాజులను ఓడిస్తూ వానుడి కప్పాలన్నింటినీ కప్పాలను రత్నరాశులను అనేక స్వర్ణ ఆభరణాలను ధనరాశులను స్వీకరించి దండయాత్ర విజయయాత్ర చేస్తూ పెనుగొండ పట్టణ నుంచి పోతుంటాడు ఆ వార్త తెలిసి కుసుమ శ్రేష్ఠి ఎదురేగి స్వాగతించి ఆదరంగా వారిని పిలుచుకొని సగౌరవంగా ఒక అద్భుతమైన విడిదిని సుందరమైనటువంటి భవనాల్లో రాజుకి వాళ్ళ సేనానులకి మంత్రులకి ముఖ్యులందరికీ కూడా విడిది ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ముఖ్య విషయం విష్ణు విష్ణువర్ధన మహారాజు ఎవరో కాదు నాడు నాడు కీర్తి కన్యక శపించింది గంధర్వుడు మణికంఠుడిని భూలోకంలో నీవు కూడా మానవుడిగా నీవు పుట్టమని శపిస్తారు వారే విష్ణువర్ధన మహారాజు అయితే అక్కడ విడిదిలో సుందర భవనంలో సభ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో విష్ణువర్ధన మహారాజుకు తను జయించినటువంటి ఒక అనేకానేక జయించినటువంటి ఒక సందర్భాలని పునశ్చరణ చేసుకుంటూ సభలో అటు భాస్కరాచార్యుల వారు కుసుమశ్రేష్ఠి తనార్జుడు వారు కృష్ణ సృష్టి యొక్క ప్రధాన మంత్రి వారందరూ కూడా చర్చించుకునే సందర్భంలో మంగళ వాయిద్యాలు వినపడతాయి విష్ణు ఏమిటవి అని విష్ణువర్ధన్ మహారాజు తను విడిదిగురం నుండి చూసిన సందర్భంలో జగన్మోహనంగా ప్రపంచంలోనే అత్యంత రూప లావణ్య సౌందర్యవతి అయి ముఖంలో శరీరంలో అద్భుత దివ్య వయ తేజస్సును నింపుకొని మైమరిపింప చేసే అద్భుతమైన ఒక రూప లావణ్య వత సౌందర్యవత ఎస్ కన్యక దర్శిస్తుంది ఎవరు విష్ణువధర్మరాజు చూస్తారు అయితే దాసీలతో శ్రీ వాసవి మాత అంటే కన్యక కన్యక పూజా ద్రవ్యాలతో తర్వాత పరిమళాలతో నగరేశ్వరుని సేవకైపోయేటువంటి సందర్భంలో విశ్వవర్ధన మహారాజ్ చూస్తాడు చూసిన క్షణంలోనే తనని మోగిస్తాడు ఇష్టపడతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తనను గ్రహిస్తేనే తన పాణిగ్రహం తను చేసుకుంటేనే వివాహం వివాహమాడితేనే జన్మధన్యము అనుకుంటాడు కామాంధుడు అలాగే అహంభావి తర్వాత ఇతరులను లోబరచుకునేటువంటి ఒక దుర్బుద్ధి కలిగిన ఒక రాజు విశ్వవర్ధన మహారాజు ఈ అప్పుడు ఆ సందర్భంలో ధనాఢ్యుడు ధనాఢ్యుడు అతను విష్ణువర్ధన మహారాజు యొక్క తనకు సంబంధించిన సమీపంలో ఉన్నటువంటి వ్యక్తి కుస్మశ్రేష్ఠు యొక్క మంత్రి వారిని పిలిపించుకుంటాడు ధనాఢ్యుడు వస్తారు వచ్చిన తర్వాత ధనాఢ్య మీకు ఒక నేను వ్యక్తిగత విషయం చెప్పాలి మా విక్రమసేనుడు మీకు ఆ విషయం చెప్తానని చెప్తాడు విక్రమసేనుడు ధనాడ్యుడిని సమీపించి మా రాజుకు శ్రీ వాసవి మాత అంటే కన్యాక ఎంతో ఎంతో మనస్ఫూర్తిగా రంజింపచేసింది నచ్చింది తాను వివాహమాడ కోరుతున్నారని చెప్తాడు విక్రమసేనుడు విక్రమసేనుడు విషయం చెప్తాడు ఈ విషయం చెప్తాడు ధనాడ్డికి నేను మా మహారాజు గారికి చెప్పి వారితో ఈ మాట విన్నవించి తమరికి తిరుగు కబురు తీసుకొస్తారని చెప్పి ధనాఢ్యుడు అక్కడ నుండి సెలవు తీసుకొని వెళ్తాడు విష్ణు ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం విష్ణు ధనాడ్డు కుస్మ ప్రధానమంత్రి అయిన సందర్భంలో విష్ణువర్ధన మహారాజు విక్రమసేను ద్వారా ఈ విషయాన్ని చెప్పేటటువంటి ఒక విషయాన్ని సవివిరంగా చెప్తాడు ధనాంఠ్యుడు అప్పుడు కుసుమశ్రేష్ఠి ఇది మామూలు విషయం కాదు వ్యక్తిగత విషయము శ్రీ వాసవి కన్యక ఆమె కన్యక అంటే బాలనగరులు విష్ణు ఇక్కడ ఒక చరిత్ర చెప్తుంది మనకి ఆనాడు బాలనగురులు అంటే ఎవరంటే బ్రహ్మచారులు యువకులు బ్రహ్మచారులు మళ్ళీ బాలనగరులు అనేవారు అయితే అమ్మ ఎవరు కన్యక ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ నగరీశ్వరికి వింజ్యావాసనికి అంకితమైంది తను ఎప్పుడు కూడా భక్తిలోనే తొలుతూపుతూ ఉంటారు కనుక ఈ వివాహ విషయంలో భాస్కర్ల వారితో గురువుగారితో చర్చించి మనం ఆలోచిద్దామని చెప్తారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇతను ధనాఢ్యుడు విక్రమసేనునికి చెబితే విక్రమసేనుడు ధనార్డు కలిసి విష్ణువర్ధన మహారాజును సమీపించి కొంత సమయమేమో అని చెప్తారు కొంత సమయము ఇస్తే అప్పుడు ఆలోచించుకొని చెప్తాము ఒక నెలవు గడువు ఏమని చెప్తారు అప్పుడు విష్ణువర్ధనుడు తమాయించుకొని సరేనని చెప్పి కొంత సైన్యాన్ని రక్షణగా అక్కడ ఉంచి తన కోరిక తీర్చుకోవాలి కదా అమ్మను వివాహం ఆడాలి బలవంతంగానైనా ధనార్డుతో విష్ణువర్ధన్ ఏమంటాడంటే రాజమహేంద్రవరానికి ఇప్పటి రాజమండ్రి రాజమహేంద్రవరానికి వెళుతూ రాజధాని వెళుతూ ధనాఢ్య ఒకవేళ వాసవి మాతను కుసుమశ్రేష్టి ఒప్పించని పక్షంలో నేనే బలవంతంగానైనా వచ్చి బలవంతంగా తీసుకుని వెళ్ళి నేను రాక్షస వివాహం చేసుకుంటానని చెప్తాడు నేను నిర్ణయించుకున్నాను దానికి తిరుగులేదు హరిహరాదులు అడ్డం వచ్చినా నేను ఆగను అని అని ఒక విర్రబిగుతూ ఈ విషయాన్ని ధనాడు చెప్పి కొంత సైన్యాన్ని ఈ వీరికి రక్షణగా ఉంచి అంటే ఎవరు ఎక్కడ పారిపోకుండాగా విక్రమసేనుని కూడా వారికి ఒక సైన్యాధ్యక్షునిగా ఉంచి తను రాజమహేంద్రవరానికి వెళ్ళిపోతాడు వాసవిని ఎప్పుడు శ్రీ వాసవి కన్యకను ఎప్పుడు వ్యూహం ఆడదామనేటువంటి ఒక బువ్విలూరుతో ప్రతి క్షణం ఆమెనే తలుచుకుంటూ నిద్రాహారాలు కూడా మాని కామాంధుడై దుష్టబుద్ధితో పరస్త్రీ వ్యామోహంతో కొడుకు కుమారుడు రాజ రాజ నరేంద్రుడు అప్పుడు యువరాజు పెళ్లి కానిటువంటి ఒక సందర్భం ఉన్నా కానీ విమలాదిత్యుడు అనే ఒక పేరు కదా కుమారుడు ఉన్నప్పటికీ కూడా విష్ణువర్ధన మహారాజు తన యొక్క ధర్మాన్ని మరిచి వ్యవహరించడం ఒక సమయము అప్పుడు విష్ణు అంటే ఆయనకి అప్పటికి ఆల్రెడీ వివాహం జరిగిపోయి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు పుత్రుడు ఉన్నాడు పట్టమనిషి ఉంది ఎవరు ఉన్నా కొడుకు పెళ్ళి ఒక కళ్యాణమైనటువంటి సమయం ఆసనమైంది ఒక ఉన్నాడు విక్రమసేనుడు చెప్పినా పెడచమిన పెట్టి ఒక పరస్తిని ఒక దివ్యమైనటువంటి ఒక అమ్మవారినే కోరుకునేటువంటి ఒక దుష్టుడు విష్ణువర్ధన మహారాజు అని మనకు చరిత్ర స్పష్టంగా చెప్తుంది విష్ణు అమ్మవారి జీవిత చరిత్ర అది విషయం విష్ణు అయితే ఒక మాట విష్ణు కదా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మనము అనేక ముఖ్య పురాణాల్లో గమనించిన విషయం ఏమిటంటే వినాశకాలే విపరీత బుద్ధి జరుగుతుంది అలాగే లోక కళ్యాణానికై శ్రీ వాసవి కన్యక సందేశాన్ని ఇచ్చింది విష్ణు చిన్ననాటి నుండే సమాజ సేవ అంటే ఇష్టం విష్ణు విష్ణు ఒక విషయం చెప్పాలి ఇక్కడ మనము యుగ యుగాలుగా చరిత్రను చూస్తే మానవ చరిత్రను చూస్తే మనకు తెలిసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే సమాజ సేవ అనేది అమ్మవారి చరిత్రలోనే జీవితం నుండే ప్రారంభమైన విష్ణు అలాగే ఆర్య వైశ్య సంఘం మొట్టమొదటిసారిగా ఏర్పడింది శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత వారి యొక్క జీవితంలోనే విరూపాక్షుడు ఆర్య వైశ్య సంఘానికి పెనుగొండ మండల మొత్తానికి అధ్యక్షుడు అనేక రకాలుగా సమాజ సేవలో దాన ధర్మాలలో ధర్మ బుద్ధిలో త్యాగము చేయమని అహింస సిద్ధాంతాన్ని కరుణ భావాన్ని అలాగే ఎవరికైనా బీదవారికి వారికి సహాయము సహకారం ఒక తపన ఒక తపస్సులా ఉండేది శ్రీ వాసవి మాతలు అది విషయం ఇష్టం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు మీ మొదటి ఎపిసోడ్లో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి జన్మ వృత్తాంతం గురించి వారి బాల్యం గురించి వారి తల్లిదండ్రుల గురించి అదేవిధంగా విష్ణువర్ధన్ మహారాజుకి సంబంధించిన వివరాల గురించి అమ్మవారి లీలల గురించి అమ్మవారి వైభవం గురించి చాలా అత్యద్భుతంగా ఈ మొదటి ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం అదేవిధంగా సెకండ్ ఎపిసోడ్లో అమ్మవారి ప్రవేశం సో అమ్మవారు అసలు ఎందుకు అగ్నిప్రవేశం చేశారు అనే ఎపిసోడ్ని మనం సెకండ్ ఎపిసోడ్లో చేద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా విష్ణు